అక్క మన ఇద్దరి రిలేషన్ సేమ్ టామ్ అండ్ జెర్రీలా ఉంటది కదా, తిట్టుకుంటాం కొట్టుకుంటాం కానీ ఒకరిని విడిచి ఒకరు ఇప్పుడు ఉండలేం. చిన్నప్పటి నుండి నేను నిన్ను కొట్టడానికి నీ వెంటే పరిగెడుతుంటే నువ్వు నాన్నా అంటూ బ్రహ్మాస్త్రం విసిరేదాన్ని. ఒకవేళ నిజంగా తప్పు నీ వైపు ఉన్నా నాన్నకి ఇప్పుడు నేనే విలన్లాగా అనిపించేవాడిని. అదృష్టం అంటే నీదే మరి. చూస్తూ చూస్తూనే ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయామో తెలియదు కదా. ఇద్దరి మధ్య జరిగే WWE ఫైట్, దొంగచాటుగా ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ కొట్టేయడం, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పడం, కష్టం వస్తే ప్రొటెక్టివ్ అయిపోవడం. నేను ఏది దాచిపెట్టి ఉంచినా మాంత్రికుడికి చిలక దొరికినట్టు నీకు వెంటనే అన్నీ దొరికేసేవి. యాక్చువల్లీ ఈరోజుకి నిజం ఏంటంటే నువ్వు అమ్మకి చెత్తగుండీలోనే దొరికావు. కాలింది కదా. మేబీ రాఖీ పండుగ సంవత్సరానికి ఒక్కసారి రావచ్చు, బట్ నీపై నాకుండే ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఓయ్ హలో, ఇలా అన్నా అని చెప్పి ప్రతిరోజు గిఫ్ట్లు ఇవ్వరమ్మా, అర్థమైందా? నీ పెళ్ళి అయిపోయిందని నన్ను మర్చిపోతావేమో, గుర్తుపెట్టుకో. మీ ఇంటికి వచ్చి మరీ గొడవ పెట్టుకుంటా నువ్వు మాట్లాడలేదని. ఐ ప్రామిస్ యూ మన ఈ బాండ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అని. ఐ లవ్ యూ 3000 అక్క. ఐ థింక్ ఎంతో అందమైన చురుకైన రిలేషన్షిప్ ఏదైనా ఉంది అంటే అది అన్నా చెల్లి అక్క తమ్ముడు అని చెప్పొచ్చు. సో మీకు మీ సిబ్లింగ్స్కి మధ్యలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి.